పరిస్థితులు మునుపట్లా లేవు ప్రతి నెలలో ప్రతి ఏడాది మారుతూనే ఉన్నాయి రాజకీయ పరంగా చూసుకున్న పరిపాలన పరంగా చూసుకున్న ఆంధ్రప్రదేశ్లో సరికొత్త మార్పులు ప్రజలు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్న పరిస్థితి గంట కొట్టినట్టు ప్రతీ నెల ఒకటో తేదీ కల్లా పింఛన్లు ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలకు సంబంధించిన అన్నీ కూడా ప్రజల చేతుకులు చేతిలోకి వెళ్ళిపోతున్నాయి నేరుగా వాలంటీర్ల ద్వారా నిజంగా ప్రతి గ్రామంలో ప్రజలందరూ చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు అయితే ఇప్పటికీ ఒక ప్రశ్న అయితే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ముందు వినిపిస్తోంది గత మూడు నెలలుగా ప్రతి ఏడాది పింఛన్లు పెంచుతాను రెండు వందల యాభై రూపాయలు అని చెప్పి ఎప్పుడైతే ఇచ్చారో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అన్నట్టుగానే రెండు వేల పంతొమ్మిది జూలై నెలలో రెండు వేల రెండు వందల యాభై రూపాయలు పింఛన్ ప్రజలకు అందించడం జరిగింది అయితే ఇప్పుడు ఆ రెండు వేల రెండు వందల యాభై మరొక రెండు వందల యాభై కలిపి రెండు వేల ఐదు వందల రూపాయలు పిలిచింది రెండు వేల ఇరవై జూలై మాసం నుంచి అందాల్సిన అవసరం ఉంది కాకపోతే ఆ విషయంలో ఇంకా క్లారిటీ రాలేదు పాత పింఛనే అందుతున్న వల్ల జనాలు కూడా కాస్తంత ఆందోళన చెందుతున్నారు ఎందుకంటే జూలై నెల నుంచి అంటే దాదాపు ఇప్పటికీ మూడు నెలల పింఛను లాస్ అయ్యాము అనే ఆలోచనలో ఉన్నారు అంటే ఏడు వందల యాభై రూపాయలు అయితే ప్రభుత్వం దీనికి సంబంధించి ఒక నిర్ణయం తీసుకోబోతోంది అనేది అయితే మనకి అందుతున్న సమాచారం అక్టోబర్ నెల నుంచి ఈ లాస్ అయిన ఏడు వందల యాభై రూపాయలు కలిపి మొత్తం రెండు వేల రెండు వందల యాభై ఈ ఏడు వందల యాభై మొత్తం మూడు వేల రూపాయలు పింఛన్ ఇచ్చే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఆ తర్వాత నుంచి ప్రతీ నెల రెండు వేల ఐదు వందలు అంటే మొత్తం రెండు వందల యాభై రూపాయలు పెంపును అక్టోబర్ నుంచి అంటే నెక్స్ట్ వచ్చే నెల పింఛన్ నుంచి అందుకునే అందుకుంటారు పింఛన్దారులు అనేది ఎందుకంటే ఇప్పటికే ఆయన గతంలో చేసిన హామీ ప్రకారం అయితే మూడు వేల రూపాయలు అవుతుంది ఈ మరొక మూడేళ్లల్లో అయితే రెండు వేల పంతొమ్మిది ముప్పై మే ముప్పైవ తేదీన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన టైంలో జగన్మోహన్ రెడ్డి గారి వృద్ధాప్య పింఛన్ల విషయంలో ప్రతి ఏటా రెండు వందల యాభై రూపాయలు పెంచారని చెప్పారు అర్హత వయసు అరవై ఐదు నుండి అరవై సంవత్సరాలకు కూడా తగ్గించడం జరిగింది ఇదంతా ఇది అందరికీ తెలిసిన విషయం మొత్తం మీద ఇప్పుడు ఈ పింఛన్లు ఎందుకు పెంచలేదు అనే దాని మీద సిపిఐ నేతలు మిగిలిన ప్రతిపక్షాలు కూడా ప్రశ్నిస్తున్నాయి ప్రజల తరపున ఇచ్చిన మాటను ఎందుకు నిలబెట్టుకోలేకపోయారని అయితే వైసీపీ వర్గాల నుంచి అనుకున్న సమాచారం ఖచ్చితంగా నిలబెట్టుకుంటాం రాష్ట్ర ఖజానా విషయంలో ఈ కోవిడ్ నైన్టీన్ ఎఫెక్ట్లో ఏ సంక్షేమ పథకం అయితే ఆగలేదు పెంపు మాత్రమే ఆపారు కాబట్టి ప్రజలు కూడా అర్థం చేసుకుంటున్నారు వచ్చే నెల నుంచి ఖచ్చితంగా పెన్షన్ పెంచే ఆలోచనలో జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఉందని అలాగే ఈ పెండింగ్ లో జూలై నుంచి అందాల్సిన ఈ ఎక్స్ట్రా రెండు వందల యాభై రూపాయలు కూడా అక్టోబర్ నెలకి పూర్తిగా ఈ మూడు నెలలు అంటే మూడు రెండు వందల యాభై ఏడు వందల యాభై రూపాయలు కూడా పూర్తిగా అందించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి